వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టుడేస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం లాస్య తనకి సపోర్ట్గా అంకిత వాళ్ళ మమ్మీ దేవిని ఇంటికి పిలుస్తుంది కదా ఆవిడ రావడం రావడంతోనే ఈ పూజ లాస్యనే చేయాలి కొత్త కోడలు అంకిత శృతి ఇద్దరికీ పెళ్ళి లాస్య కంటే ముందే అయ్యింది ఎప్పుడు పెళ్ళైనా కొత్త పెళ్లి కూతురుతోనే చేయాలి ఇది మీకు తెలీదా అని చెప్పి అనసూయమ్మని అడుగుతుంది అనసూయమ్మ ససే మేరా అంటుంది కానీ తులసీనే తప్పకుండా లాస్ట్తోనే చేయిస్తాము మీరేమీ కంగారు పడద్దు అని చెప్పి అంటూ ఉంటుంది తులసి ఇది ఇలా ఉండగా కేఫ్కి ఇక పండుగ రోజైనా జనాలు వస్తూ ఉంటారు నందు మాత్రం చాలా సంతోషంగా అనిపిస్తుంది అందరూ మాటలు చెప్పుకుంటూ ఇక కేఫ్లో భోజనం చేస్తూ కాఫీలు తాగుతూ ఉంటారు ఇక తప్పనిసరిగా ధాన్యలక్ష్మి పూజ ఇక లాస్యతో చేయించాలని అందరూ అనుకుంటారు లాస్య కూర్చుంటుంది ఇక పూజలో అనసూయమ్మ తనతో పూజ చేయిస్తూ ఉంటుంది ఇక అంకిత వాళ్ళ మమ్మీ మాత్రం తులసి వైపు చూస్తూ ఉంటుంది తులసి నువ్వు మంచిదానివే కానీ నా కూతుర్ని ఇంటిలో పనిదానిలాగా చేసి తనతో నువ్వు మంచిదానిలాగా అనిపించుకుంటున్నావు నా కూతురు నాలుడు నా ఇంటికి రావాలి అదే లాస్య నాకు సపోర్ట్గా ఉండమంది కానీ నా స్వార్థం కూడా నాకు ఉంది నా కూతుర్ని నా నాల్లుని నేను నా ఇంటికి తీసుకెళ్లి ఈ పూజేదో నా పిల్లలతో నేను చేయించుకుంటాను వచ్చే సంవత్సరం ఒక్కొక్కరు నీ నుండి దూరం అయిపోతే అవసరం అని చెప్పి నువ్వే కావాలని నందగోపాల్ గారికి విడాకులు ఇచ్చుకున్నావు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది గాయత్రీదేవి ఇది ఇలా ఉండగా ఇక్కడ తులసి వీళ్ళిద్దరి వైపు చూస్తుంది అంకిత శృతి వైపు ఇప్పుడు అంకిత వాళ్ళమ్మ రావడం పెద్ద ప్రాబ్లం కాదు కానీ అంకిత దగ్గర నగలు లేవని ఇప్పుడు ఏం గొడవ చేస్తుందో ఏమో ఇప్పుడు లాస తినని తనకి సపోర్ట్గా పిలిచింది కానీ ఈవిడ మాత్రం కూతుర్ని తన దగ్గరికి తీసుకువెళ్లాలని ఏదో ప్లాన్లో వచ్చింది అని చెప్పి తులసి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో నందు కాల్ చేస్తాడు లాస్యకి ఏమైంది నందు ఏమైంది నేను పూజ చేస్తున్నాను అని చెప్పి అంటుంది లాస్య అక్కడ ఉన్నవాళ్ళెవరికి నువ్వు ఏమి చెప్పద్దు నువ్వు అర్జెంటుగా కేఫ్కి వచ్చేసే ఎవ్వరికీ చెప్పద్దు అని చెప్పడంతో ఇక పూజ మధ్యలోనే లాస్య ఇక నందు ఫోన్ రావడంతో గబగబా పరుగు పరుగున కేఫ్కి వెళ్ళిపోతుంది గాయత్రిదేవి లాస్య లాస్య ఏంటి వెళ్ళిపోతున్నావు పూజ చేయాలి అని చెప్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోవడంతో ఇక అందరూ గాయత్రిదేవి వైపు చూస్తారు చూసావా చూసావా పూజ మధ్యలోనే వెళ్ళిపోతుంది ఆవిడికి బంధాలు బాధ్యతలు పూజలు పునస్కారాలు కుటుంబం ఫ్యామిలీ ఇవన్నీ అవసరం లేదు ఎప్పుడు ఏమొస్తే అప్పుడు పరుగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఆ మహాతల్లి అలాంటి మహాతల్లి ఈ కుటుంబానికి కోడలు కావడం మా దురదృష్టం కానీ నువ్వు కూడా తరికే వంత పాడుతున్నావు ఇప్పటికైనా తెలిసిందా తల్లి ఆవిడతో ఎందుకు పూజలో కూర్చోబెట్టట్లేదో ఇప్పటికైనా నీకైనా అర్థమవ్వాలి అని అంటుంది అనసూయమ్మ అదేంటి పూజ మధ్యలో వెళ్ళిపోతే ఏదో కారణమై ఉంటుంది వస్తుంది మీరు ఆపండి అని అంటుంది గాయత్రిదేవి చూడండి ఇప్పటిదాకా మీ మాటకి విలువిచ్చి ఈ కుటుంబంలో నేను ఏమీ కాని అన్నా ఊరుకున్నాను కానీ ఇది పండుగ పండుగ అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది ఏ గడియలో చెయ్యాలో ఎప్పుడు చెయ్యాలో అని విధి అలాగే ఎంతోమంది పంతులు రాసి ఉంటారు ఆ టైంలో చేస్తేనే మనకి మోక్షం కలుగుతుంది అది కూడా మీకు చెప్పాల్సిన అవసరం లేదు అయినా మీ అమ్మాయి అంటే ఈ ఇంటి కోడలు ఈ ఇంటి కోడళ్ళుగా వాళ్ళిద్దరూ చేస్తే మీకొచ్చిన నష్టమేమో మాకు అర్థం కావట్లేదు అని అంటుంది తులసి తులసి నీ ఇంటికి ఏమీ కావు మాజీ భార్యవే నువ్వు చెప్తున్నావు నేను వింటున్నాను కానీ నేను చెప్పింది మాత్రం మీరు వినట్లేదు లాస్తో చేయిస్తే ఇప్పుడు మీకేంటంట ఒక గంట ఆగుదాము అని అంటుంది మమ్మీ నీకు లాస్యాంటే సంగతి ఏమీ తెలీదు లాస్యాంటి కావాలనే పంతానికి చేస్తుంది ఈ ఇంటి కోసం చేయట్లేదు అయినా తులసి అంటిని తప్పు పడితే నేను మమ్మీవైనా చూడను అని చెప్పి అంటుంది ఇప్పటికే నా కూతుర్ని తన చేతిలో పెట్టేసుకున్నట్టుంది కాదు అదే చూస్తాను అని చెప్పి ఇక ఏమీ అనకుండా సైలెంట్గా ఉండిపోతుంది గాయత్రీదేవి ఇక తులసి అంటుంది అత్తయ్య శృతి అంకితతో మీరు ధాన్యలక్ష్మి పూజ కానించండి నేను అన్ని పద్ధతిగా అక్కడ సాంప్రదాయ ప్రకారం ఇక అందరికీ భోజనాలు రెడీ చేస్తాను అని అంటుంది తులసి ఇది ఇలా ఉండగా కేఫ్కి హడావుడిగా పరిగెత్తికొచ్చిన లాసకి ఇక నందు ఎదురవుతాడు ఏమైంది నందు ఏమైంది అని అంటుంది ఏమీ లేదు కేఫ్లో ఇదిగో ఈరోజు సంక్రాంతి సంబరాలు చేస్తున్నాము పక్కన భార్యగాను ఉండాలి కదా వీళ్ళందరికీ మనం సంక్రాంతి సంబరాలు ఎలా చేయాలి ఏంటి వీళ్ళతో గేమ్స్ ఆడించడం అన్నీ చేయాలి అనగానే ఏం మాట్లాడుతున్నావు నందు నీకేమైనా అర్థమవుతుందా నన్ను కావాలని ఇక్కడ అక్కడ ధాన్యలక్ష్మి పూజ చేస్తే కేఫ్లో నేను వీళ్ళందరితో ఆడించి పాడించాలా నీ భార్యగా అసలు కేఫ్కి రావడమే ఎక్కువ నువ్వే ఉద్యోగం చేయొద్దు అన్నాను అలాంటిది నేను కేఫ్లో వీళ్ళందరితో సంక్రాంతి సంబరాలు సంక్రాంతి విశేషణ అన్నీ చెప్పాలా చూడు నందు ఒకటి మాత్రం నిజం మీ అందరూ కావాలని నాకు ఈ పూజ చేయనివ్వకుండా ఇలా ప్లాన్ వేశారు కదా నాకు అర్థమవుతుంది అని అంటుంది ఏంటి దీనికోసం కూడా ప్లాన్ వేయాలా నీ భర్తగా ఇక్కడ కేఫ్ బాధ్యతలన్నీ నా ఫ్రెండ్ నాకు అప్పగించాడు సంక్రాంతి వేళ కేఫ్లో కూడా జనాలు రావాలి అంటే కొన్ని కొన్ని చేయాలని అనుకున్నాను ఇక మన ఇద్దరం భార్య భర్తలం ఈ కేఫ్ మనదిలాగా వాళ్ళందరితో మనం సంక్రాంతి సంబరాలు చేయించాలి తప్ప అక్కడ అందరూ ఉన్నారు కదా అమ్మ ఉంది శృతి అంకిత వాళ్ళందరితో పూజ చేయిస్తుంది ఇటు ఉద్యోగం చేయాలి అటువైపు ఇంటిలో పూజ కూడా చేయాలి అక్కడ ఉన్నారు కదా నువ్వు భార్యగా నీకు రమ్మన్నాను ఇంత చిరాకు పడతావంటీ భర్త ఏ ఉద్యోగంలో ఉన్నా భార్యకి అది తక్కువ కాకూడదు లాస్య అది ముందు గుర్తుపెట్టుకో అని అంటారు అంటే పండగ రోజు నాకు గొడవ అని ఇక్కడికి పిలిచారా చూడు నందు ఈ కేఫ్ పైకి తెస్తావో కిందకి ఇస్తావో నాకు తెలీదు నాకు పూజ ముఖ్యం వస్తే నువ్వురా లేకపోతే నేను వెళ్తాను అని చెప్పి వెళ్తూ ఉంటే ఇంతలో నందు ఫ్రెండ్ వస్తారు ఒరే నందు నా భార్య నా పిల్లలు వచ్చారులే కేఫ్లో మొత్తం అంతా మేము సంక్రాంతి సంబరాలు చేస్తాం నువ్వు కొత్తగా పెళ్ళి అయ్యింది కదా వెళ్ళి వెళ్ళు పర్వాలేదు వీళ్ళందరినీ ఇలా రప్పించడానికి కారణం నువ్వే పేపర్లో ప్యాంప్లైంట్ వేపిచ్చావు దానికి నువ్వు నాకు చాలా సహాయం చేసినట్టే వెళ్ళండి అని చెప్పి సంతోషంగా పంపిస్తారు నందుకి లాస్యకి గబగబా ఇంటికి చేరుకుంటారు ఇద్దరు ఈలోపే ఇక ధనలక్ష్మి పూజ చేయిచ్చేస్తుంది తులసి వాళ్ళిద్దరితో ఇక అందరూ పచ్చటి అరిటాకుల్లో భోజనం చేస్తూ ఉంటారు ఇంతలో లాస్య నందు వస్తారు అందరూ చక్కగా ఒకరికొకరు ఇక నవ్వుతూ భోజనం చేస్తూ ఉండడంతో లాస్య వచ్చి ఆపండి ఏంటి పూజ కాకుండా భోజనాలకి సిద్ధమైపోయారా నేను హడావుడిగా వెళ్ళాను వస్తాను కదా ఏంటత్తయ్యా పూజ అవ్వకుండా భోజనాలు కానిస్తున్నారు అని అంటుంది లాస్య అమ్మ నీకు ఎప్పుడు పొద్దెక్కింది ఎప్పుడు పూజ చేయాలన్నది నీకు తెలియపోవచ్చు సంక్రాంతి అంటేనే పెద్దల పండుగ పెద్దలకి టైం ప్రకారం ఏదైనా చేయాలి అది నీకు తెలీదు వెళ్ళిపోయావు ఇగో నీ కోడల్లో అనుకుంటున్నావు కదా వాళ్ళిద్దరితో మేము పూజ చేసాంలే ఒరే నందు కాలు చేతులు కడుక్కొని ఇంటి పెద్దగా భోజనానికి కూర్చో అని అంటుంది అనసూయమ్మ ఆ అమ్మ వస్తున్నాను అని చెప్పి ఇక లోపలికి వెళ్తారు ఇక నందు దగ్గరికి కోపంగా వస్తుంది లాస్య ఏంటి నందు ఏంటి ఏమనుకుంటున్నారు ఈ ఇంట్లో వాళ్ళకు నా గురించి తక్కువగా అనుకుంటున్నారు వాళ్ళిద్దరితో పూజ చేయించాలని మీ ప్లాన్ కదా నాకు అర్థమైంది అంతే అనగానే పండుగ రోజు గొడవ పడద్దు లాస్య అక్కడ సంక్రాంతి సంబరాలు భార్యభర్తలుగా చేద్దాము అంటే నీకు నచ్చలేదు ఇక్కడ నువ్వు వచ్చేపాటికి టైం అయింది ఇదంతా మన ఇల్లే వాళ్ళు ఎవరు ప్రేమ్ అభి భార్యలు అంటే ఈ ఇంటి కోడళ్ళు ఇప్పుడు వాళ్ళు చేస్తే ఏమైంది నువ్వు చేస్తే ఏమైంది ఇప్పుడు గొడవ పడకుండా అందరితో పాటు భోజనానికి రా చాలు అని చెప్పి ఇక నందు వాళ్ళతో అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక ఇంటి కోడళ్ళుగా అంకితా శృతి అందరికీ భోజనాలు వడ్డిస్తారు సంతోషంగా తింటూ ఉంటారు లాస్య రాదు ఇక పరంధమయ్య అంటారు చూడరా ఇంటి కోడలు కోడలు అనుకుంటే సరిపోదు బాధ్యత ఉండాలి ఎక్కడ ఏ పని ఎప్పుడు చేయాలి అన్నది తెలియాలి అది లాస్యకి ఎప్పటికీ తెలీదు నువ్వేనా చెప్పు ముందు పండుగ రోజు అందరం కలిసిమెలిసి భోజనం చేయాలన్న పద్ధతి ముందు నేర్పించు అది నేర్చుకోకుండా ఏదేదో చెప్తుంది అని చెప్పి అనగానే ఇక లాస్ అంటుంది బాగుంది మావయ్య గారు బాగుంది ఇంటి కోడలు లేకుండా ఇంటి పూజ చేసేశారు అసలు కోడలు హడావుడిగా దేనికి వెళ్ళింది అన్నది అడగాల్సిన అవసరం మీకు లేదు అదే కదా మీకు కావాల్సింది ఇంటిలో సంతోషంగా భోజనం చేయాలంటే మీకు నా మీరు నాకు వాల్యూ ఇస్తున్నారా అని అంటుంది చూడు లాస్య ఇది పండుగ ఈరోజు కూడా కావాలని ఏదో ఒక గొడవ పడద్దు అర్జెంటుగా ఆయన ఫోన్ చేశారు వెళ్ళావు అయిపోయింది ఇప్పుడు ఈ ఇల్లు నీది ఈ కుటుంబం నీది ఇంటిలో ఎవరు పూజ చేసినా పర్వాలేదన్నావు నేను పూజ చేయకుండా ఉంటే చాలన్నావు జరిగింది కదా ఇంకెందుకు కూర్చొని భోజనం చేయి అని చెప్పి అంటుంది తులసి భోజనాలు అయ్యాక ఇక బయట కనుమ పండుగ గురించి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ప్రేమ్ అభి ఇక అంకిత శృతి అంటారు ఏదైనా దేవుడు దేవుడు అనుగ్రహిస్తే ఆ పూజ ఎవరు చేయాలి అన్నది రాసి పెడితే తప్పకుండా చేస్తారు అనింది కదా లాస్య అంటే దేవుడు మన ఇద్దరిని ధాన్యలక్ష్మి పూజ చేయాలని అనుగ్రహించాడు అందుగురించే చేశాం శృతి అని నవ్వుకుంటూ ఉండంగానే లాస్య అక్కడికి వస్తుంది నవ్వండి నవ్వండి దేవుడు అనుగ్రహం ఉంది కానీ ఈ లాస్య అనుగ్రహం మీ మీద లేదు ఈ పండుగ ఇంకా రెండు రోజులుంది ఈ రెండు రోజుల్లో ఆ తులసిని బయటికి ఎలా పంపించానో చూడండి ఇప్పుడు మీరు విర్రవీగిపోతున్నారు మీ నవ్వులు మీ కేరింతలు అన్నీ మటుమాయమైపోతాయి అని చెప్పి అంటుంది లాస్య దానికి శృతి అంటుంది చూడండి లాస్య ఆంటీ మీరు ఎన్నో ఎన్నెన్నో అంటూ ఉన్నారు కానీ జరిగిపోతూ ఉన్నాయి తులసి ఆంటీని ఈ ఇంటి నుండే కాదు ఈ కుటుంబం నుండే కాదు ఈ మనసు నుండే కాదు ఎక్కడి నుండి మీరు తీసి వెయ్యలేరు ఎందుకంటే ఆవిడ చాలా గొప్పవారు ఆవిడ సుఖం చూసుకోకుండా ఈ కుటుంబానికి తను ఏమీ కాకపోయినా మా కోసం ఈ ఇంట్లో ఉన్నారు అలాంటి తులసి ఆంటీ ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలన్న మీ కళ కళ్ళగానే మిగిలిపోతుంది చూస్తూ ఉండండి రేపు కనుమ పండుగ ఎద్దులకు అన్నీ పెట్టి గెలిచేది కూడా మేమే మీరు తప్పకుండా ఓడిపోతారు అని చెప్పి ఇక శృతి అంకిత వెళ్ళిపోతారు లాసే ఇరిటేట్గా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఏంటి వీళ్ళ ధైర్యం ఏంటి అసలు ఏమనుకుంటున్నారు ఈ లాస్ని ఓడించాలనుకుంటున్నారా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో తులసి వస్తుంది అమ్మ అంకిత నీ నగలు నావని మీ అమ్మ కనిపెట్టేస్తుందేమో ఒకవేళ గొడవ చేస్తుందేమో అని అంటుంది అవున అవునాంటి కానీ అత్తగారి వేసుకుంటే తప్పేంటి మా మమ్మీ అనుకున్నట్టు ఇక్కడ గొడవ పడితే నేను ఊరుకోను అని చెప్పి అంటుంది ఇంతలో ఇదంతా లాస్య వినేస్తుంది అమ్మ అంకిత దొరికావు ఇప్పుడు ఎక్కడ కీ పెట్టాలో అక్కడ పెడతాను నీ నగలన్నీ తులసివా నీ నగలు అభీకిచ్చావా అలాంటి అభి ఇక అక్కడ తాగుతూ ఇక ఎక్కడో ఆకాశానికి ఎగిరిపోవాలని నిచ్చెన్ల వేసి నీ నగలన్నీ ఇచ్చావు ఇదొక్కటి చాలు ఈ ఇంట్లో గొడవ పడ్డానికి అని చెప్పి గాయత్రి దేవి దగ్గరికి వెళ్తుంది ఏంటి లాస్య నీ తరపు మాట్లాడడానికి నువ్వు పూజ చేయడానికి సపోర్ట్గా వచ్చాను నీ తరపు మాట్లాడాను నువ్వు మాత్రం నా గాలి మొత్తం తీసేశావు గబగబ పిలుస్తున్నా వెళ్ళిపోయావు చేసేదేమీ లేదు ఒక గంట ఆగుదామని అందరికీ అడిగాను కానీ ఇది పూజ కదా పూజ టైం ప్రకారం చెయ్యాలి లాస్య కానీ ఒకటి మాత్రం నిజం అనుకున్నట్టు నీ టైం కాదు ఆ తులసి టైం నడుస్తుంది ఇంటి నుండి విడాకులిచ్చి వెళ్ళిపోయినదైనా ఇదిగో అందరూ ఆవిడ పక్కకే వెళ్ళిపోయారు ఇక నువ్వెప్పుడు ఆ నందు భార్యగా ఈ ఇంటి పెత్తనం తీసుకుంటావో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది గాయత్రిదేవి గాయత్రి నువ్వు అలా అనుకుంటున్నావు కానీ నీ కూతురు అంకిత మెడలో ఉన్న నగలు చూసావా అవి అవి ఎప్పుడో తాకట్టు పెట్టేశాడు తులసితరం నగలిచ్చి అటువైపు అంకితని తిప్పుకుంది ఇదొక్కటి చాలు కదా మీ అమ్మాయిని వాళ్ళు ఎంతగా మార్చేశారో అని అంటుంది లాస్య ఒక్కసారిగా కోపం వస్తుంది గాయత్రీదేవికి అంటే నా కూతురి మెడలో నగలన్నీ తాకట్టు పెట్టి వాళ్ళ నగలు ముష్టికేసారన్నమాట ఈ పండుగ జరిపించి నా కూతురికి ఏదో ధాన్యలక్ష్మి పూజ చేశారని సంతోషపడిపోతానేమో అనుకుంటున్నారు ఇప్పుడే అందరినీ అడిగి కడిగేస్తాను అని చెప్పి ఇక అందరి దగ్గరికి వెళ్తుంది దేవి ఈరోజు ఎపిసోడ్ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ మరి రాబోయే ఎపిసోడ్స్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్